वेलकम टू इट्स ऑल अबाउट माय बिहार चैनल अंदर एलाइए चाल चाल सूपर ऐसा सो इवा मन चैनल टॉपिक मन एपू मन चैनल पॉपकॉर्न चेद्दामंडी सो पॉपकॉर्न अंटे देंतो चेस्तावु बिहार सो अंदर लागा नीन कूडा मोक्कजन तोने चेस्तानना अनुकुंटुन्नारा असल कादंडी सो असल के मन की लॉकडाउन बयट असल दोरकडम लेदु सो इटुवंटि टाइम लो मन हेल्ती गा पॉपकॉर्न तिनालनुकुंटे तप्पकुंडा तिनोच्चंडी देंतो अंटे ब्रेड तो अंडी एंटि बिहार ब्रेड तो कूडा पॉपकॉर्न चेस्तारु अनुकुंटा सो తప్పకుండా చేసుకోవొచ్చుండి బ్రెడ్ తో అది ఎలాగా చేసుకోవాలి అనేది మాత్రం నేను మీకు చాలా చాలా సింపుల్ గా చెప్పిస్తాను అన్నమాట సో ఆలస్యం చేయకుండా పదండి వెళ్లి చూద్దాం చూస్తున్నారు కదండి ఫస్ట్ మనము బ్రెడ్ పీసెస్ ని తీసుకుందాం అన్నమాట మరి దీనికి పాప్కార్న్ కి ఫ్రెష్ బ్రెడ్ అయితే పనికి రాదండి ఎందుకంటే అది చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుందని సో అట్టనేస్ మరి ఓవర్ డ్రై గా కూడా అవసరం లేదన్నమాట सो इला चूस्ट कदा ब्रेड इलाट सो कटे मरी ओवर का पड़ी रहा सो इन मनमे इला पीसस् पीसस् कटक चूस्त कदा इलागन ब्रेड सैजो इला पीसस् पीसस् कटक सो मी दर एंटे अला कटको सो ने एग्जापल वे कटे चूपा लाख का చూడండి ఇలా పీసెస్ పీసెస్ గా అన్నిటిని మనం ఇప్పుడు కట్ చేసుకొని నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను సో చూస్తున్నారు కదండి అన్నిటిని కట్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కేవలం బ్రెడ్ పీసెస్ ని నేను ఫస్ట్ వేస్తున్నాను అన్నమాట సో ఇవన్నిటిని ఒకే సైజ్ లో ఇలాగా ఎంత బ్రెడ్ మీకు కావాలనుకుంటే అంత పాప్కార్న్ కి సరిపడా సో ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకుందాం ఇలాగనే सो చూస్తున్నారు కదా ఇలాగా చూడండి అన్ని గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఈక్వల్ గా ఫ్రై అన్నిటి ఫ్రై చేసుకున్నానండి సో నేను ఇప్పుడైతే అన్ని కూడా ఒక ప్లేట్ లో తీసుకుంటాను చూడండి పొడిని పడేసి కేవలం పీసెస్ మాత్రమే తీసుకుందాం ఇదిగోండి ఇలాగా సో ఇప్పుడు 4 టు 5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అన్నమాట ఇదిగోండి ఇలాగా వాటర్ వేసుకొని బాగా కరిగేంత వరకు బాగా కలుపుకుందాము చూస్తున్నారు కదా ఇలాగా యాక్చువల్ గా నేను 5 టు 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి సో దానికి నేను ఇక్కడ 4 టు 5 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను అన్నమాట ఇది మనం ఈ వాటర్ లో బాగా బాయిల్ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వెంటనే వచ్చేస్తా ఉంది బాయిలింగ్ ఇదిగోండి ఇలాగా సో ఇప్పుడు నేను ఒక క్యూబ్ బటర్ వేస్తున్నాను అన్నమాట దీంట్లో చూడండి ఇలాగా దీనంతా కూడా మనము బాగా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కలర్ ఎలా చేంజ్ అవుతాంది అనేసని ఈవెన్ కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది బటర్ ఇవంతా కూడా బాగా చూడండి ఇలాగా ఇలా మనం బాగా మిక్స్ చేస్తా ఉన్నాం అంటే మాడిపోకుండా అడుగంటకుండా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు మనము బాగా కలుపుకుందామండి అవంతా కూడా బాగా కరిగేంత వరకు ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు మిల్క్ కూడా వేస్తున్నాను అన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఇక్కడ చూడండి కలర్ చూడండి అసలు ఎంత బాగా మిక్స్ అవుతా ఉంది బటర్ షుగర్ ఇదంతా కూడా సో ఇదంతా మనం బాగా బబుల్స్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఎంత బాగా బబుల్స్ వస్తాంది అనేసని మీకే కనిపిస్తుంది ఇలాగా ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా బాగా బబుల్స్ వచ్చేసింది అంత దగ్గరికి వచ్చేసిందండి సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం క్యూబ్స్ మాత్రమే ఉన్నాయి కదా గోల్డెన్ బ్రౌన్ లో వేయించుకున్నటివి ఇప్పుడు దీన్ని ఇలాగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలాగా పైకి కిందకి బాగా మిక్స్ చేసుకొని టోటల్ గా ఆ జ్యూసీ షుగర్ జెల్ అంతా కూడా దీంట్లో గనుక బాగా ఇంకింది అన్నంటే మనకి బాగా టేస్ట్ గా ఉంటుందన్నమాట సో ఇవంతా కూడా మనము ఇలా బాగా కలుపుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని బాగా డ్రై అయ్యేంత వరకు మనము ఒక ప్లేట్ లో వేసుకుందామండి ఇదిగోండి అప్పుడే క్రిస్పీనెస్ బాగా వస్తుంది బాగా డ్రై అవ్వాలి సో చూస్తున్నారు కదండి బ్రెడ్ పాప్కార్న్ ఎంత ఈజీగా సింపుల్ ఇంగ్రీడియన్స్ తో రెడీ అయిపోయిందో సో ఇప్పుడైతే నేను మీకోసం తిని టేస్ట్ చేస్తాను
చాలా చాలా సూపర్ గా ఉండండి యునో ఆ బట్టర్ గాని ఈవెన్ కేరమిల్క్ యునో బ్రెడ్ ఎలా ఉంది అంటే కేరమిల్క్ టేస్ట్ లో ఉందన్నమాట క్రంచీ క్రంచీగా సో మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని నాకు ఎలా వచ్చింది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఇప్పుడు ఇది కూడా మనం చేసింది ఎలా ఉంది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి మరెన్నో ఇటువంటి రెసిపీస్ కోసం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ ఫాలోయింగ్ మీ ఆన్ ద యూట్యూబ్ సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్ బై బై టేక్ కేర్